ఆగస్టు 27 బైరాన్పల్లి అమరదినం. వీర తెలంగాణ వ్యాప్తంగా 1947-48 విస్తారమైన బలిదానాలు జరిగాయి. 1948 ఆగస్టు 27వ తేదీన పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పల్లిలో రజాకార్ మూకల చేతిలో 118 మంది వీర తెలంగాణ స్వాతంత్ర యోధులు అమరులయ్యారు. 73 ఏళ్ళు గడుస్తున్నాయి, వారి సంస్మరణ లేదు. అందుకే ఈ ఏడాది ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11 గంటలకు వీర బైరాన్పల్లిలో అలనాడు అమరులైన 118 మంది సాయుధ స్వాతంత్ర సమర యోధుల ఆత్మశాంతి కోసం సామూహిక పితృయజ్ఞం పిండ ప్రదానం తలపెట్టాం. ఆగస్టు 27న చెలో బైరాన్పల్లి. తరతరాలుగా జరుగుతున్న బలిదానాలు కొత్త తరానికి అందించి భావోద్వేగం ఫలితంగా వీర తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు దారితీసే రీతిలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బలిదానాలని సంస్కరించుకోవాల్సిన విద్యుక్త ధర్మం ఈ తరం పైన ఉంది. అందుకే భారత గణతంత్ర రాజ్యంలో హైదరాబాద్ నిజాం సంస్థానం విలీనం శరవేగం కావడానికి దారితీసిన బైరాన్పల్లి అమరత్వాన్ని ఆగస్టు 27వ తేదీన ఎక్కడికక్కడ చైతన్యవంతులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో కుల మత రాజకీయాలకు అతీతంగా శ్రద్ధాంజలి ఘటించమని, తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్న అట్టడుగు దళిత తాడిత పీడిత బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల బంధువులారా, బైరాన్పల్లిలో 1948 ఆగస్టు 27వ తేదీన అమరులైన 118 మందిలో అత్యధికులు అట్టడుగు దళిత తాడిత పీడిత బలహీన వర్గాల వెనుకబడిన కులాల యోధులే. అందుకే సమాజం, బహుళ సమాజం, అట్టడుగు వెనుకబడిన తరగతుల సమాజం ఆగస్టు 27న బైరాన్పల్లి అమరదినం పాటించడం ద్వారా వారిని మనం మరవం మరవలేము అని వ్యక్తీకరించాల, అదే నా పిలుపు. ఆగస్టు 27ను బైరాన్పల్లి అమరదినంగా పాటించమని వినమ్రంగా విన్నపం చేస్తూ ఉన్నాను. ఆగస్టు 27 చెలో వీర బైరాన్పల్లి. అందరికీ నమస్కారం. స్టూడియోలో ఉన్నారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారి నమస్కారం. నమస్తే అండి. కీలకమైన ప్రశ్న, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖున జైలుకు పోతారు, భారతీయ గారు ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో కూడా మనం అక్కడక్కడ వార్తలు వింటున్నాం, ఇదేంటి? నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తే ఒకసారి, ఎంత పిచ్చి.